अस्सलाम वालेकुम वरहमतुल्लाहि व बरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम कुरान मरियु हदीस आधारंगा 33వ సూరాలో 53వ వాక్యం తెలుసుకునే ముందుగా మనం ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలి అదేంటంటే కొంతమంది ఇమాములని మౌల్వీలని ముఫ్తీలని సదరులని వాళ్ళ దగ్గర మనం మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడతాం గౌరవంగా మాట్లాడతాం వారి దగ్గర కోపగించుకోవడం గాని గట్టిగా మాట్లాడడం గాని చేయం మనం అదే విధంగా ఏదైనా ఒక ముస్లిం ఇంటికి వెళ్ళినా లేదా ఇతరుల ఇంటికి వెళ్ళినా కూడా మనం ఇంటి పక్క నుంచి పక్కకుండి మెల్లగా పిలవడం కానీ బెల్ కొట్టడం కానీ లేదా మూడుసార్లు ఇలా కట్కా కొట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాం అసలు మరి ఈ యొక్క పద్ధతులకు సంబంధించి మనం ఖురాన్లోని 33వ సూరా 53వ వాక్యం కనుక గమనించినట్లయితే ఈ యొక్క వాక్యంలో ఏం చెప్పబడిందో మనం ఒకసారి చూద్దాం ఓ విశ్వాసులారా ఖురాన్లో అల్లా చెప్తున్నారు ఏమని ఓ విశ్వాసులారా మీకు అనుమతి లేనిదే మీరు ప్రవక్త ఇళ్ళల్లోకి వెళ్ళకండి అనుమతి లేకుండా ఇళ్ళల్లోకి వెళ్ళకండి భోజనం కోసం మిమ్మల్ని పిలిస్తే గనక పిలుపు అందినప్పుడు మాత్రమే లోనికి వెళ్ళండి అయితే భోజనం తయారయ్యే వరకు వేచి ఉండే విధంగా అలా ముందే వెళ్ళొద్దు అయ్యాక లోపలికి వెళ్ళండి మరి భోజనం చేసిన వెంటనే బయటికి వచ్చేయండి లేదా బయలుదేరండి కబుర్లు చెప్పుకుంటూ అక్కడే ఉండిపోకండి ఈ రకమైన మీ ప్రవర్తన వల్ల అలానే అక్కడే ఉండటం వల్ల ప్రవక్తకు బాధ కలిగించవచ్చు బాధ కలుగుతుంది మొహమాటం కొద్ది అతనైతే మీకు ఏం చెప్పడు అయితే అల్లా మాత్రం నిజం చెప్పడానికి మొహమాట పడడు మీరు ప్రవక్త సతీమణులను ఏదైనా అడగవలసి వస్తే ప్రవక్త గారి యొక్క స్త్రీలను లేదా వాళ్ళ కూతుర్లను లేదా వాళ్ళ భార్యలను ఏమైనా అడగవలసి వస్తే గనక ఆ యొక్క ఆడవారిని ఏమైనా అడగవలసి వస్తే గనక తెర వెనుక నుంచి పరద వెనుక నుంచి గోడ వెనుక నుంచి అడగండి మీ అంతర్యాల వారి హృదయాల పరిశుద్ధత కోసం మీ హృదయాలు మరి వారి హృదయాలు మీ ఆలోచనలు మరి వాళ్ళ ఆలోచనలు ఇది పరిశుభ్రంగా పరిశుద్ధతగా ఉండటం కోసం ఇదే సముచితమైనటువంటి మంచి పద్ధతి దైవ ప్రవక్తకు మనస్తాపం కలిగించడం గాని అతని తదనంతరం అతని భార్యలను వివాహమాడటం గాని ఎన్నటికీ మీ ధర్మ సమ్మతం కాదు ఇది ప్రవక్త గారి మమత సంగారి విషయంలో స్పెషల్ అన్నమాట ఇది ఇక అల్లా దృష్టిలో ఇది మహాపాతకం కూడా అని తెలుసుకోండి అని చెప్తూ ఉన్నారు ఈ యొక్క వాక్యం నుంచి మనకి ఎన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయో ఒకసారి ఆలోచించవచ్చు ఎవరైనా విందుకి ఎవరైనా పిలిస్తే కనుక ఆ యొక్క విందుకి పిలిస్తే అక్కడ ఎలా మన యొక్క బిహేవియర్ ఉండాలి అక్కడ పద్ధతి ఎలా ఉండాలి మరి పిలిచేవారు ఎలా పిలుస్తారు వెళ్ళేవారు ఎలా పిలుస్తారు మైండ్ సెట్ ఎలా ఉంటుంది అక్కడ స్త్రీలని చూడకుండా అక్కడ స్త్రీలతో కొంచెం దూరంగా ఉంటూ మరి పరదా పద్ధతి మెయింటైన్ చేస్తూ మగవారితో మాత్రమే మాట్లాడుతూ కలుస్తూ మరి మగవారి గురించి చెప్తున్నాను ఇక్కడ ఒకవేళ స్త్రీలు అయితే కనుక స్త్రీలు దాంట్లోకి వెళ్ళి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు కూర్చుంటారు కానీ ఒకవేళ జెంట్స్ విషయంలో ఉంటే జెంట్స్ స్త్రీల దాంట్లోకి వెళ్లకుండా మరి ఏ విధంగా ఇక్కడ ఇస్లాం అనేది పరదా పద్ధతి రక్షణ పద్ధతి ఒక్క చూడటమే కోసం మనసులో కూడా ఎటువంటి చెడు ఆలోచనలు కలగకూడదు మనసులో కూడా ఎటువంటి చెడు ఆలోచన రాకూడదు అంటే ఎలా ఉండే ఎక్కడెక్కడ బ్రేక్ వేస్తే మరి ఇది ముందు నుంచి కట్టడి చేయొచ్చు అనేటటువంటి అనేక విషయాలు ఇలా అనేక ఖురాన్లోని అనేక వాక్యాలలో ఇక్కడ పద్ధతులు తెలియజేయడం నేర్పడం జరుగుతూ ఉంది.